తోటు విశ్వాస్తో ఎలా గడుపుతున్నాడు మనందరి నమూనా ఏమిటి అనంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారి జీవితం ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట ఏమిటయ్యా అనంటే మీరు భూవాసుల మీద కరుణిస్తే అల్లా తాలా మీ మీద కరుణిస్తాడు మీరు భూవాసుల మీద అని ప్రజల మీద జనాల మీద జీవరాశుల మీద కరుణ చూపించండి ఆ కరుణామయుడైన అల్లాహ సుబానుతాల మీ మీద కరుణ చూపిస్తాడు ఈరోజు ఎక్కడ ఉంది కరుణ విశ్వాసులలో అనంటే చాలా తక్కువైపోయింది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి అనంటే సలాం దగ్గర నుంచి చూసుకుందాం సలాం చెప్పడంలో కూడా వేరియేషన్స్ చూపిస్తున్నారు కొంతమంది ఏమిటది ఒకడు ధనవంతుడైతే సలాం చెప్పడం అతడు పేదవాడైతే అతడు చెప్పే వరకు వెయిట్ చేయడం ఒకడు మంచి అధికారంలో ఉంటే పరిగెత్తుకుని వెళ్ళి సలాం చెప్పడం మనం అధికారంలో ఉంటే అతడే వచ్చి నాకు సలాం చేయాలని అని వెయిట్ చేయడం ఎవరైనా అవసరం తీసుకున్నవాడు పొందినవాడున్నాడు అతడే నాకు సలాం చెప్పాలి ఎందుకంటే అతడు నాకు చాలా రుణపడిపోయి ఉన్నాడు అంటే నా అవసరం తీరిపోయింది కాబట్టి నువ్వు నాకు ఇంకా సలాం చెయ్యువు కదా అని ఇతడు అనుకోవడం కానీ ప్రవక్త ముహమ్మ సల్లల్లాహు అలీ వసల్లం గారు సెలవిచ్చారు ఏమని సెలవిచ్చారు ఎవరైతే సలాం చేయడంలో ముందుంటారో వాళ్ళు గర్వం నుండి రక్షించబడతారు మరి ఎవరైతే సలాం చేయడంలో పుణ్యాలు కోరుకుంటారో వాళ్ళ పుణ్యాలు చూసుకోండి అస్సలాము అలైకుం అంటే పది పుణ్యాలు లెక్కించబడతాయి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటే ఇరవై పుణ్యాలు లెక్కించబడతాయి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్ అని అంటే ముప్పై పుణ్యాలు లభిస్తాయి సలాం అంటే ఏమిటి అసలా సలాం అంటే దువా మనం ఇతరుల కోసం చేస్తున్న దువా అల్లా నీ మీద శాంతి శుభాలు కురిపించుగాక అని దానికి జవాబు ఏమిటి వాలకు నీ మీద కూడా అల్లా శాంతి కరుణ శుభాలు కురిపించుగాక అని దాని జవాబు దీంట్లో మనం ఆలోచించాల్సింది అతడికి చెప్పచ్చా చెప్పకూడదా పేదవాడా ధనవంతుడా అధికారులు ఉన్నాడా అధికారంలో లేడా ఇది కాదు చెప్పాల్సింది విశ్వాస కాదా అస్సలం అంతే సలాం చెప్పడం ద్వారా అల్లా మనల్ని రక్షించడం అతన్ని కూడా రక్షించడం అనేది జరుగుతుంది పుణ్యాల్ని ఎందుకు మనం వ్యర్థం చేసుకోవడం పుణ్యాలను ఎందుకు మనం వ్యర్థం చేసుకోవడం మరి ఏంటి ఇక్రామ్ యొక్క విషయంలో చాలా దూరంగా ఉంటున్నాం ఇక్రామ్ యొక్క విషయం ఇక్రామ్ అంటే ఏమిటి తోటి వారికి సహాయ సహకారాలు అందించడం తోటి వారికి సహాయ సహకారాలు అందించడంలో చాలా దూరంగా ఉన్నాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్ గారు సెలవిచ్చారు మీరు గనక తోటి సోదరుడి యొక్క ఒక్క అవసరాన్ని తీరిస్తే అల్లా మీ యొక్క డెబ్బై అవసరాలు తీరుస్తాడు మీ యొక్క డెబ్బై అవసరాలు తీరుస్తాడు మనకి ఏదైనా పని అవటం లేదనుకోండి ఈ హదీస్ మీద మనకి నమ్మకం ఉంది ఏదన్నా మనకి పని అవతల లేదు తోటి సోదరుడికి సహాయం చేసాం అల్లా మనకి సహాయం చేస్తాడన్న నమ్మకంతో మనం ఆ ఆచరణ చేయాలి అక్కడ తోటి వారికి సహాయం చేయాలి అది మనం చేస్తే అల్లా మన పని చేస్తాడన్న నమ్మకంతో చేయాలి ఈ రోజుల్లో అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక సహాబాల యొక్క టైంలో ఏమయ్యేది అనంటే తమ సోదరుడు అవసరం కన్నా నా అవసరం పెద్ద అవసరం కాదు అని ఉండేది నా తోటి సోదరుడు అవసరం కన్నా నాది అసలు అవసరమే కాదు అని ఉండేది ఎలాగా ఒక సహాబీ గారి ఇంట్లో ఒక మేక తలకే వస్తుంది ఉంటుంది ఆ మేక తలకై కూర వండుకుంది ఇలా తయారు చేద్దామని అనుకునేసరికి ఆ సహాబీ గారికి ఆలోచన వస్తుంది ఏమని నా సోదరుడు నాకన్నా పేదరికంలో ఉన్నాడు కదా అతడికి ఇస్తే అతడు కడుపు నిండా తింటాడు కదా అని ఆ ఇంటికి చేరుస్తారు ఇది మీరు వండుకోండి అని అతడు ఏం చేస్తాడు ఆ రెండో సాహాబీ గారు ఏం చేస్తారు నాకన్నా అవసరపదుడు పలానావాడు పలానా సాహబీ ఉన్నారు కదా అతడికి ఇద్దామని మూడో ఇంటికి చేరుస్తాడు అలాగ నాలుగో ఇంటికి అలా ఐదో ఇంటికి అదో ఆరో ఇంటికి ఏడో ఇంటికి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో మళ్ళీ అక్కడికే చేరుతుంది ఇదేంటి నేను ఇచ్చింది నాకే వచ్చింది ఏంటి అచ్చా ఇలా జరిగిందా అందరూ ఇక్రామ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడికి చేరిందా నా అవసరం కన్నా నా తోటి సహోదరుడికి అవసరం ఎక్కువ ఉండేది అప్పుడు అల్లా క్షమించుగాక విశ్వాసుల్లో అవిశ్వాసుల్లో కూడా ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏమనంటే అతడిది లాక్కునైనా సరే నాది నింపుకోవాలి ఇలై ఏంటి అతడిది లాక్కునైనా సరే నాది కడుపు నింపుకోవాలన్న పరిస్థితులు తయారై ఎందుకండి ఇవన్నీ అని అంటే అల్లాహ్ మీద నమ్మకం లేక పుణ్య కార్యాల మీద ప్రేమ లేక అల్లాహ్ యొక్క భయం లేక అవి మనం హాసిల్ చేయాలి అవి మనం హాసిల్ చేయాలి అల్లాహ్ యొక్క ఇంటిలో మారుమారు ప్రవేశిస్తూ అల్లా యొక్క గ్రంథాన్ని చదువుతూ అల్లా యొక్క మాటలు వింటూ అల్లా యొక్క మాటలు చెప్తూ మనం ఏం చేయాలి మన విశ్వాసాన్ని మన యొక్క పుణ్యకార్యాల్ని మన అల్లా మీద భయాన్ని ఏం చేయాలా పెంపొందించుకోవాలా పాపాలంటే భయం రావాలి పుణ్యాలంటే ప్రేమ రావాలి నిజమైన ముసల్మాన్ ఎవరండి అని అంటే యహలోకం వెనకాల పడి తిరిగేవాడు కాదు పరలోకంలో ప్రయత్నంలో పడేవాడు ఇహలోకం ఏం చేస్తాడు అల్లా అతని కాళ్ళ కింద పడేస్తాడు ఈరోజు మనతో ఏం తప్పు జరుగుతుంది అంటే ప్రపంచం 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 ఈ ప్రపంచం వెనకాల పడుతున్నాం అల్లా యొక్క ఆజ్ఞను వదిలేసి ఆ ప్రపంచము దొరకట్లేదు ఇక్కడ అల్లా నుంచి కూడా దూరం అయిపోతున్నాం ప్రపంచం వెనకాల పడుతుంటే అది దొరకట్లా ఇక్కడ అల్లా నుంచి దూరం అయిపోతున్నాం మనం ఏం చేయాలా అని అంటే ప్రపంచం ఎలాగా సంపాదించుకుంటాం దానిలో అల్లా యొక్క ఆజ్ఞలు జోడించాలి అప్పుడు అల్లాహానుతాల మన ప్రపంచం సునాయాసనం చేస్తాడు మన ప్రపంచం ఎలా చేస్తాడని సునాయసనం చేస్తాడు దానికోసం ఏం చేయాలా ఏదైతే పని ఏదైనా ఒక పని ఉందో ఆ పని గురించి మనం మొదటిగా ఆలోచించాలి దీని గురించి అల్లా ఏం చెప్తున్నాడు దీ యొక్క పని గురించి ప్రాసలేశైలం గారు ఏం చెప్పారు ఎలా చేశారు ఇవి ఆలోచించి మన ప్రతి పనిని కూడా మనం ఎదురికి తీసుకువెళ్ళాలి మనం విక్రమ్ చేస్తూ ఉండాలి తోటి సోదరులకి సలాం చేస్తూ ఉండాలి తోటి సోదరులకి సహాయ సహకారాలు అందించాలి ప్రసలేశైలం గారు అన్నారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నాడో అతన్ని వెళ్ళి పలకరిస్తే డెబ్బై వేల మంది దైవదూతలు మన కోసం మక్ఫీరత్ యొక్క దువా చేస్తాయి అని ఈ రోజు మన ఇంటి పక్కన వాళ్ళు బీమార్ అయిపోయి ఉన్నా కూడా కనీసం వెళ్ళి పలకరించలేని దుస్థితి ఆ నాకు జ్వరంగా ఉన్నప్పుడు అతడు వచ్చాడేంటి నన్ను చూస్తాకి నేను వెళ్ళి చూస్తానికి అస్స ఇది ఏమన్నా చదివింపులేంటి అతడు నాకు ఇంత చదివించాడు నేను ఇంకో యాభై వేసి చదివించాలని అంటానికి అతడు చేసిన తప్పు నువ్వు చేస్తే ఇంక ఇద్దరికి తేడా ఏముంది అతడు చేసినా చేయకపోయినాడు నీ యొక్క బాధ్యత ఏమిటి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అతన్ని పలకరించాలా అలాగే ప్రేమ ఆపేతలు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎవరైనా వెళ్తారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎవరైనా వెళ్తారు ఒక తోటి సోదరుడు అనారోగ్యంగా ఇబ్బందుల్లో అప్పుల్లో లేకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఒక మాట సహాయం లేకపోతే ఏంటి ఓదార్పు సహాయం ఏదైతే మనం చేస్తామో అది మనసులో ఉండిపోతుంది అలాంటి యొక్క పుణ్యకార్యాలు చేసే భాగ్యాన్ని అల్లా సుహానుతాల మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక